జగన్ నిర్ణయానికి ఆ నలుగురే కారణమా? వైసీపీ అధినేత జగన్ తన పార్టీ నుంచి ఎంతమందిని చేర్చుకున్నా పెద్దగా పట్టించుకోలేదు. పార్టీ ఎమ్మెల్యేలకు లేనప్పుడు అవతల పార్టీని ఏమంటామని తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించిన సందర్భాలు అనేక సార్లు ఉన్నాయంటారు. అయితే పార్టీ ఫిరాయించిన వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడం వలనే జగన్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారన్నది ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న వాదన. ముఖ్యంగా కడప జిల్లాకు చెందిన ఆదినారాయణ రెడ్డి, చిత్తూరు జిల్లాకు చెందిన అమర్నాథ్ రెడ్డి, కర్నూలు జిల్లాకు చెందిన అఖిలప్రియ, విజయనగరం జిల్లాకు చెందిన సుజయకృష్ణ రంగారావులకు మంత్రి పదవులు వచ్చిన తరువాత అసెంబ్లీ మొహం చూడకూడదని నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తన వద్ద పార్టీ బి ఫామ్ తీసుకున్న వాళ్ళు ఇదే శాసనసభలో తాము ప్రశ్నలు వేస్తే వారు సమాధానాలు చెప్పడం ఏంటన్నది జగన్ వాదన. 2014 ఎన్నికల అనంతరం టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్కు తెరదీసిన సంగతి తెలిసిందే. అయితే ఆకర్ష్ వలలో పడి 22 మంది ఎమ్మెల్యేలు వెళ్లారు. వరుసగా పార్టీని ఎమ్మెల్యేలు వెడుతున్నప్పటికీ జగన్ పెద్దగా బాధపడలేదని, భూమా నాగిరెడ్డి వెళ్ళినప్పుడు మాత్రం జగన్ కొంత మదన పడ్డారని ఆయన సన్నిహితులు చెబుతారు. భూమా నాగిరెడ్డికి తాను అత్యంత ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ నమ్మకంగా ఉండి వెళ్ళిపోయారన్నది జగన్ ఆవేదనగా ఉంది. అయితే వైసీపీకి చెందిన 4 మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్ అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయాన్ని తీసుకున్నారు. అంతకు ముందు వరకు వైసీపీ సభ్యులు సమావేశాలకు హాజరయ్యేవారు. కానీ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహించడమే కాకుండా మంత్రి పదవులు కట్టబెట్టడం ఏంటన్నది ఆ పార్టీ నేతల వాదన. అందుకోసమే బడ్జెట్ సమావేశాలను కూడా బహిష్కరించారంటున్నారు. అసెంబ్లీ సమావేశాల బహిష్కరణ నిర్ణయంతో జగన్ అనేక మంది నుంచి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్లే అసెంబ్లీ బహిష్కరణ తప్పుడు నిర్ణయంగా అభిప్రాయపడ్డారు. అయినా జగన్ ఏమాత్రం ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నది ఆ నలుగురు వల్లనేనని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళినా ఒరిగేదేమీ ఉండదన్నది జగన్ అభిప్రాయం. సమావేశాలకు వెళ్ళినా మైకు ఇవ్వరని, తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా తమ పార్టీ నుంచి ఫిరాయించిన వారి చేతనే ఎదురుదాడి చేయిస్తుండడం చికాకు కలిగించే అంశం. అందువల్లనే ఎవరేమనుకున్నా జగన్ మాత్రం ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేంత వరకు అసెంబ్లీలోకి అడుగుపెట్టబోమని తేల్చి చెప్పారంటున్నారు. తాజాగా హైకోర్టు పార్టీ ఫిరాయించిన 22 మందికి నోటీసులు ఇవ్వడంతో వైసీపీ తొలి విజయంగా భావిస్తోంది. హైకోర్టు తప్పు పట్టకముందే ప్రభుత్వం ఇప్పటికైనా ఆ 4 మంత్రులను తొలగించాలని వైసీపీ నేతలు కోరుతున్నారు.